यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्री विजयोर् भूतिः ध्रुवानीति मतिर्मम దైవాసుర సంపత్ విభాగ యోగములో ఉన్నాం పరమాత్మ అంటున్నారు త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామ క్రోధస్తాలోభ తస్మాదీత్రయం త్యజీత్ జీవుని నాశనం చేసేటువంటి నరక ద్వారాలు మూడు కామము క్రోధము లోభము కాబట్టి ఈ మూడు గుణాలు విడిచిపెట్టాలయా అర్జున అని పరమాత్మ తెలియజేశారు ఇంకా ఈరోజు అంటున్నారు ఏ తైర్విముక్త కౌంతేయ తమో ద్వారై స్త్రిందర ఆచరత్మ శ్రేయోయాతి పరాంగతి ఈ మూడు విడిచిపెట్టడం అంటే నాకేదో మేలు చేయడం కాదు ఈ మూడు ఎవడైతే వాడింతట వాడు ప్రయత్నం చేసుకొని వాటి నుండి బయటపడతాడో వాడు తనకు తాను మేలు వాడు అవుతాడు నేను విడిచిపెట్టనండి అంటే నష్టపోయేది నశించేది నువ్వే తప్ప వేరెవ్వరికీ నష్టం లేదు కాబట్టి మోక్షం పొందాలి లేకపోతే నా ఎందు కలవాలి విముక్తుడవు కావాలి ఈ జనన మరణాల నుంచి బయటపడాలి అంటే మోక్షాన్ని సాధించాలి అంటే నాతోనే నువ్వు ఉండాలంటే నువ్వు నా అంతటి వాడిని కావాలంటే నరకానికి ద్వారాలు ఉన్నాయని చెప్పాను స్పష్టంగా కాబట్టి ఈ మూడు నరక ద్వారాల నుండి వాటి నుంచి ప్రవేశించకుండా వాటి బారిన పడకుండా నిన్ను నువ్వే బాగు చేసుకోవాలి కాబట్టి కామాన్ని నువ్వే అరికట్టాలి కామం అంటే అనేక అర్థాలు ఉన్నాయని చెప్పుకున్నాం ఏ కోరిక మనసులో ప్రవేశించకుండా అది నిన్ను బంధించకుండా దానికోసం నువ్వు ఏడవకుండా ఉండాలి అలాగే క్రోధం అనుక్షణం నిన్ను వెంటాడి వేధించి పతనం వైపుగా నిన్ను లాగటానికి చూస్తున్నటువంటి క్రోధం అనుక్షణం కూడా నిన్ను వెంబడిస్తూ ఉంటుంది ప్రతి చిన్నదానికి కోపం వస్తుంటుంది కాబట్టి ఆ కోపాన్ని నువ్వు జయించకపోతే దాని ద్వారా అపారమైన నష్టం పొందుతావు మోక్షాన్ని పొందలేవు అదే అలాగే లోభం గుణం లేకపోవటం నేను నా కోసమే బ్రతుకుతాననుకోవటం పది మంది కోసం చేతనెంత చేయకపోవటం నోరు లేని ఏ ప్రాణికి సహాయం చేయకపోవటం ఎలా పోతే నాకెందుకు నేను బాగుంటే చాలన్నటువంటి భావన వీటి నుండి బయటికి వస్తే నువ్వు అంతటా నన్ను చూస్తావు మోక్షాన్ని పొందుతావు శాస్త్ర విధి సృజ్య వర్తతే కామకారత సిద్ధిమవాప్నోతి న పరాంగతి ఇంకొక అద్భుతమైనటువంటి క్లారిటీ ఇస్తున్నారు పరమాత్మ య శాస్త్ర విధి ముసృజ శాస్త్రవాక్యాన్ని పెడచెబిన పెట్టేటువంటి వారు ఆ ఏదో చెబుతారండి పెద్దలు అనేకం చెబుతారు పుస్తకాల్లో ఏవో రాస్తారు ఇవన్నీ జరుగుతాయా పెడతాయా ఎవరి వల్ల అవుతుందంటారు చేయడానికి అలాగే శాస్త్రవాక్యాలు ఏవైతే ఉన్నాయో మానవుడి యొక్క జీవన గమనాన్ని నిర్దేశించింది శాస్త్రం అనేక శాస్త్రాలు ఉన్నాయి ఏమి చేయాల్సి వచ్చినా కూడా మనం విప్రులను సంప్రదిస్తాం పెద్దలను సంప్రదిస్తాం ఏమండి ఇలా చేయాల్సి వచ్చింది ఏం చేయమంటారు ఎలా చేయమంటారని ఎవడైతే దీన్ని పెడ చెబిన పెడుతున్నాడో విధి ముసృజ వర్తతే కామకారత ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేటువంటి వాడు నీమోతి అతడు సిద్ధిని పొందలేడు లక్ష్యాన్ని సాధించలేడు సుఖం సుఖాన్ని పొందలేడు న పరాంగతి ఉత్తమమైనటువంటి మోక్ష మార్గాన్ని వాడు పొందలేడాయా అని పరమాత్మ తెలియజేస్తూ అర్జునుడికి ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అర్జున నీకు కాబట్టి శాస్త్రం ప్రమాణమై ఉన్నది అక్కడ నీకు అంటే మన అందరికీ ఎందుకంటే భగవద్గీత జాతిని ఉద్దేశించి చెప్పబడింది కాబట్టి మానవ జాతి సముద్ధరణ కోసం వచ్చినటువంటి గ్రంథం కాబట్టి అక్కడ పరమాత్మ అర్జునుడికి చెబుతున్న మిషతో అన్ని విషయాలు చెబుతున్నారు కాబట్టి మనం అందరం గ్రహించవలసింది ఏమిటయా అంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే శాస్త్రమే ప్రమాణము అది ఎలా చెప్పిందో ఏం చెప్పిందో దాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని అవగాహన చేసుకొని సరి అయినటువంటి శాస్త్ర విధి విధానాల పట్ల అవగాహన ఉన్నటువంటి వాడినే కలిసి వారికి నమస్కరించి వారి సలహా తీసుకుని ఏదైనా ఆచరించు కార్యకార్య వ్యవస్థితో చేయదగిందేమిటో చేయడానిదేమిటో వారు చెబుతారు ఆ ప్రకారంగానే చెయ్యాలట జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం క్షుణ్ణంగా అవగాహన చేసుకో శాస్త్రము ఏం చెప్పినా నీ మేలు కోసమే చెప్పింది ప్రతిదాని వెనక సైన్స్ ఉంటే ఉండవచ్చు సైన్స్ను కాదనడంలే కానీ సైన్స్తో కూడిన ఆరోగ్యము ఆధ్యాత్మికము నీ శ్రేయస్సు ఇవన్నీ శాస్త్రంలో పొందుపరచబడ్డాయి ఏనాడో ఇవాళ శాస్త్రవేత్తలన్నీ అందరూ కూడా కొత్తగా చెబుతున్న విషయాలు ఏనాడో మన ఋషులు మహానుభావులు మహనీయులు లోకానికి చాటి చెప్పారు కాబట్టి శాస్త్రోక్తంగా విషయాలు విధానాలు చేయాలి ఆ విధానాలన్నీ కూడా బాగా క్షుణ్ణంగా తెలుసుకోవాలి కర్మ కర్తృమిహారహసి అలా మాత్రమే కర్మ చేయడానికి నీకు అవకాశం ఉందయ్యా అని పరమాత్మ చెబుతూ ఈ దైవాసుర సంపత్ విభాగాన్ని ముగించి శ్రద్ధాత్రయ విభాగ యోగంలోకి ప్రవేశించారు అర్జునుడు అడుగుతున్నాడు ఏ శాస్త్ర సృజ యంతేయాన్వితా నిష్ణా నిష్ఠాతు కృష్ణ సత్వమాహోర అయ్యా శాస్త్రాన్ని అనుసరించి పో తెలుసుకో శాస్త్ర ప్రమాణంగా వెళ్ళు జీవించు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకో అన్నారు బానే ఉంది అయితే మరి కొంతమంది శాస్త్రాన్ని పెడచెమిన పెట్టారే వాళ్ళ సంగతి ఏమిటి పట్టించుకోని వాడి సంగతి ఏమిటి వాడి గతి ఏమిటి అని అడుగుతున్నారు ఏ శాస్త్ర విధి ముసృజ్యా ఎవరు శాస్త్ర విధిని విడిచిపెట్టి శ్రద్ధయా శ్రద్ధతో పూజలు చేస్తున్నారో పూజ చేస్తున్నారు కానీ శాస్త్రం చెప్పినట్లు కాదు తేషాన్నిష్ఠాతు కృష్ణ వారి పరిస్థితి ఏమైతుంది ఈ రకమైనటువంటి పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొంటారు సత్వమాహో రజస్తమా శ్రద్ధాత్రయము అంటే సాత్విక శ్రద్ధ రాజసిక శ్రద్ధ తామసిక శ్రద్ధ సత్వగుణము రజోగుణము తమోగుణములని మూడు గుణములు ఉన్నాయి ఈ ప్రకృతి అందే ఉన్నాయి వాటికి లోబడే ఉంటాయి మన యొక్క గుణగణాలన్నీ కూడా ఈ నేపథ్యంలో వారు ఎటువంటి గతిని పొందుతారు శాస్త్రాన్ని ప్రక్కన వారికి దోచినట్లుగా పూజలు చేసుకుంటూ ఉన్నటువంటి వారు సాత్విక శ్రద్ధగా చేపడతారా రాజసిక మార్గంలో రాజసిక శ్రద్ధగా పిలువబడతారా తామసిక శ్రద్ధ అని చెప్పి దాన్ని పిలవచ్చా ఎలా పిలవాలి దాన్ని వారు చేసేటువంటి విధానానికి మనం ఏ పేరు పెట్టాలి అంటే పరమాత్మ అంటున్నారు భవతి శ్రద్ధ దేహి నా స్వభావ సాత్వికీ రాజసీవీ శృణు శ్రద్ధ మూడు విధాలుగా ఉన్నది ప్రాణుల స్వభావానుసారం కలుగుతుంది సాత్విక శ్రద్ధ రాజసిక శ్రద్ధ తామసిక శ్రద్ధ ఇంతాక మనం చెప్పుకున్నట్లుగా ఆ మూడు శ్రద్ధల గురించి కూడా చెబుతాను కృష్ణ అర్జున విను అడిగావు ప్రశ్న చక్కగా శాస్త్ర విధానాన్ని పక్కన పెట్టి తోచినట్లుగా పూజలు చేసేటువంటి వాడు ఏమవుతారు అంటే ఆ శ్రద్ధ మూడు విధాలుగా ఉంది దాని గురించి చెబుతాను అని పరమాత్మ ప్రారంభిస్తున్నాడు యజంతే సాత్విక దేవాన్ సత్తవణము కలిగినటువంటి వారు చేసేటువంటి పూజలు అన్ని కూడా దేవతలు స్వీకరిస్తారు యజంతే సాత్విక దేవాన్ వారు దేవతలనే పూజిస్తారు దేవతలను ఆరాధిస్తారు యక్షరాక్షసిం రాజసాహ యక్ష రక్షి యక్షులు రాజసు రాక్షసులు ఇట్లాంటి వారిని రాజసికులు పూజిస్తారు ఎందుకంటే వీళ్ళ లక్ష్యము కోరికలు కోరికలు తీర్చుకోవటం ఆయుర్దాయాన్ని పెంచుకోవటం చావు లేకుండా ఉండటం కాబట్టి రజోగుణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారు ఆ మాయలు మంత్రాల కోసం శక్తుల కోసం సిద్ధుల కోసం యక్షుల్ని రాక్షసుల్ని ఈ రాజసిక గుణం ఉన్నటువంటి వారు పూజిస్తారట యజంతే సాత్వికా దేవాన్ యక్ష రక్షాంసి రాజసాహ ప్రేతాన్ భూతగణాంశాన్యే యజంతే తామసా జనా భూత ప్రేస పిచాజాదుల్ని కూడా పూజిస్తారట ఎవరయ్యా అంటే తామసికులు క్షుద్ర విద్యలు క్షుద్ర పూజలు ఇట్లాంటివన్నీ కూడా ఈ తామసిక లక్షణాలు కాబట్టి ఈ తామసిక ప్రభా ప్రధానంగా ఉన్నటువంటి వారు తామసిక గుణాలు ఎక్కువగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు భూత ప్రేత పిశ్యాచారలను కూడా పూజ చేస్తారయ్యా మూడు రకాలుగా ఉంటారు వీళ్ళు రాజసికులు తామసికులు సాత్వికులని పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే త్రంభాహంకారమరాగబలాన్వితాశాస్త్ర విహితం ఘోరం శాస్త్రాలు చెప్పనటువంటి బాధాకరములైన పనులు శాస్త్రాలు చెప్పకపోయినా ఏవైనా స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు చేసేటువంటి పనులు తప్యంతే తపో జనా ఎవరు ఆచరిస్తూ ఉన్నారో అట్లాంటి పనులు దంభాహం దంభము అహంకారము గలవారికి కామ రాగ బామము రాగ రాగము బలములు గలవారికి కర్మయంత శరీరస్థం భూత్రామేత మాం తాన్ విద్వాసుర చేరీరస్తం తాన్విద్వారీరస్థుడనైన నన్ను శుష్కింపజేస్తూ భూతగ్రామచేతస అవివేకులై పంచభూతాదులను మాం చేైవాంత శరీరస్తం అంతరంగుడనైనటువంటి నన్ను కూడా బలహీనుని చేస్తూ బాధ పెడుతూ తాన్ విద్యాసుర నిశ్చయాన్ వారిని రాక్షస స్వభావము కల కలవారిగా ఎరుగుము అంటే శాస్త్రము చెప్పనటువంటి పనులు చేసేటువంటి వారు ఎవరు ఆచరిస్తున్నారో అహంకారంతో సంచరిస్తున్నారో కామము రాగము బలము ఇట్లాంటి దుర్గుణాలు ఉన్నాయో అలాగే వీళ్ళంతా ఏం చేస్తున్నారయ్యా అంటే ఏవేవో కోరికల కోసం క్షుద్ర విద్యల కోసం శక్తుల కోసం శుష్కింపజేస్తున్నారట శరీరాన్ని అంతేకాదు శరీరీ అయినటువంటి నన్ను కూడా బాధ పెడుతున్నారయా అంటున్నాడు పరమాత్మ ఉపవాసాలు ఉండటం కఠినమైనటువంటి నియమాలు పాటించటం ఎట్లయినా సరే ఈ విద్య రావాలి కర్ణపిశాచి విద్య ఇట్లాంటి విద్యలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఏదో పక్క కొత్త విషయాలు తెలుసుకోవాలి స్వార్థ ప్రయోజనాలు పొందాలి అలాగే క్షణికమైనటువంటి సుఖాలు పొందాలని ఈ ప్రపంచంలో శాస్త్రము చెప్పనటువంటి విద్యలను సాధన చేసేటువంటి వారు ఆ క్రమంలో శరీరాన్ని శుష్కింపజేసేటువంటి వారు ఉపవాసాలు చేయటం ఇట్లా భగవంతుని యొక్క తత్వం ఏంటి అలాగే సాత్విక గుణం యొక్క ప్రాధాన్యత ఏంటి భగవంతుడు మెచ్చేటువంటి మార్గమేంటి తెలియని వారు వారందరూ కూడా వారిని వారు బాధ పెట్టుకుంటూ వారి దేహాన్ని వారు శిక్షించుకుంటూ దేహినైనటువంటి నన్ను కూడా ఇబ్బంది పెడుతున్నారయ్యా అని పరమాత్మ చెబుతూ అశాస్త్ర విహితం అంటే శాస్త్ర సమ్మతంగా అని పనులు చేయకూడదని భగవద్గీత స్పష్టంగా చెబుతుంది కాబట్టి ఏదైనా ఒక వ్రతం చేయాల్సి వచ్చినా లేకపోతే ఒక పూజ చేయాల్సి వచ్చినా మనకి ఏదన్నా ఒక కోరిక కలిగినా దానికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం చేయవలసి వచ్చినా కూడా తప్పకుండా తెలిసినటువంటి వారు పెద్దవారు పండితులను అడగాలి ఏదో కుదరలేదండి మా ఇంటి పక్కనే ఒక బ్రాహ్మణుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన అడిగాను ఆయన ఏదో చెప్పాడు తర్వాత ఇంకో ఆయన అడిగితే ఇంకోటి చెప్పాడని కాకుండా శాస్త్రాన్ని చక్కగా అవవాసన పట్టి బాగా చదువుకున్నటువంటి వేదాలు చదువుకున్నటువంటి పండితులు ఉంటారు అలాంటి పండితుల్ని కలిసి అయ్యా మరి ఇట్లా ఉంది పరిస్థితి ఏం చేయమంటారంటే దానికి సంబంధించిన వ్రతమో నోమో పూజో పునస్కారమో ఏదో చెబుతారు చెప్పినప్పుడు దాంట్లో పరమాత్మ ద్వారా మనకు తెలిసినటువంటి విషయాలు అంటే ఎటువంటి విధంగా దాన్ని ఆచరించాలి ఏ దానాలు చేయాలి ఎలా ప్రవర్తించాలి ఏ రకంగా ఉండాలి దేన్ని వదిలేయాలి ఏ గుణాన్ని తెచ్చుకోవాలి ఎలాంటి నియమ నిష్టలు పాటించాలి ఇవన్నీ క్షుణ్ణమైనటువంటి అవగాహన లేకుండా శాస్త్ర వ్యతిరేకంగా పనులు చేస్తే తద్వారా నేను బాధపడుతున్నానయ్యా అలాగే శరీరము శుష్కింపజేసుకుంటున్నాడు వాడు కాబట్టి అలాంటి వాడు రాక్షస స్వభావం కల కలిగినటువంటి వాడిగా తెలుసుకో అని పరమాత్మ చెబుతున్నాడు కర్మ ఎంత ఈ తప్యంతే ఏ తపో అని పరమాత్మ చెప్పారు అంటే అంతఃకరణ శుద్ధికై తపస్సు పరులకు బాధ కలిగించటం కాదు తపస్సు దేనికోసం అంటే అంతఃకరణ శుద్ధి అంతఃకరణ ఎందుకు ఉండాలి శుద్ధిగా అంటే అక్కడ పరమాత్మ యొక్క స్థానం కాబట్టి అది శుద్ధిగా ఉండాలి కాబట్టి అలాంటి తపస్సులు చేయడంలో తప్పులేదు కానీ తుచ్చమైనటువంటి కోరికల కోసం చేసేటువంటి తపస్సులు రావణ బ్రహ్మ హిరణ్యకశిపులు ఇట్లాంటి వారంతా కూడా మరి ఈ ప్రపంచంలో ఉన్న సుఖాలను పొందే ప్రయత్నంలోనేగా తపస్సులు ఆచరించింది కాబట్టి అలాంటి వారందరినీ కూడా రాక్షస ప్రవృత్తి కలిగిన వారిగా తెలుసుకో అని పరమాత్మ చెబుతూ కర్మ ఎంత శరీరస్థం భూత గ్రామం శుష్కోపవాసాల ద్వారా శరీరాన్ని కృషింపజేసేటువంటి వారు అసురులుగా చెప్పబడ్డారు అంటే విపరీతమైన ఉపవాసాలు చేసి శరీరాన్ని కృషింప చేసుకోవటం వల్ల అనారోగ్యం వస్తుందయ్యా మూలము దెబ్బతింటుంది నువ్వు సాధించవలసింది సాధించలేవు కాబట్టి ఉపవాసం అనేటువంటిది ఆరోగ్యానికి సంబంధించిన అంశమే కానీ ఏ భగవంతుడు దాన్ని మెచ్చలేదు శిరుడి సాయి అయితే స్పష్టంగా చెప్పారు ఖాళీ కడుపుతో అన్వేషణ చెయ్యవద్దు కాబట్టి నీ ప్రయత్నమంతా దేనికి నా అనుగ్రహం పొందటానికే కదా గురువారం అండి వాళ్ళ బాబాకి ఇష్టం అండి మేము ఉపవాసం అండి అంటే నువ్వు బాబాకు ఇష్టమైనటువంటి పని చెయ్యాలి అనుకుంటే బాబా చెప్పింది కదా చెయ్యాలి బాబా చెప్పంది ఎలా చేస్తావు ఆయన ఉపవాసం వద్దన్నాడు ఉపవాసానికి నా అనుగ్రహం పొందడానికి సంబంధం లేదన్నాడు కాబట్టి ఉపవాసము శరీరానికి సంబంధించింది భగవంతుడికి సంబంధించింది మనస్సు ఉపవాసం ఉన్నవాడి మనసు ఎంతసేపటికి ఎప్పుడైపోతుందా ఎప్పుడు అన్నం తింటామా అనేగా ఉంటుంది ఆ మనసును కూడా జయించి కూడా ఉపవాసించి నువ్వు భగవంతుణ్ణి మెప్పించేంత శక్తి ఈ లోకంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నదే ఈ ఆరోగ్యాలు మనం తినేటువంటి ఆహారంలో ఉన్న పోషక విలువలు ఆ అన్నం తిన్న రెండు గంటలకు మళ్ళీ ఆకలిస్తుంటుంది బాగానే తిన్నప్పటికీ కూడా కాబట్టి ఆ శక్తి సామర్థ్యాలు లేవు కాబట్టి ఉపవాసాన్ని బాబావారు హర్షించలే అలాగే పరమాత్మ కూడా ఇప్పుడు చెప్పినటువంటి శ్లోకం ప్రకారం చూస్తే ఉపవాసము శరీరము సృష్టింపజేస్తుంది నన్ను బాధ పెడుతుంది నువ్వు విచారిస్తూ కూర్చుంటే లోపల ఉన్నటువంటి దేహిని నేను నేను లోపల కూర్చొని ఉన్నాను నువ్వు బయట ఏడుస్తూ ఉన్నావు అజ్ఞానంలో బడి కొట్టుమిట్టాడుతున్నట్లుగా అవుతుందయ్యా కాబట్టి ఉపవసించడం అనేటువంటిది కేవలం ఏదో వారానికి ఒక పూట నీ ఆరోగ్యం కోసం దానికి దేవుణ్ణి తగిలించొద్దు లింకు తగిలించొద్దు ఇది బాబా కోసం అండి గురువారం అండి రేపు అమ్మవారండి ఎల్లుండి ఆంజనేయ అండి అని చెప్పి వరుసగా నువ్వు దేవుళ్లకు అంటగట్టవాకు అని ఉపవాసము సమీపమున నివసించుట ఉప సమీపమున వాసము నివసించుట నువ్వు ఇష్టపడేటువంటి రూపానికి సమీపమున నివసించడమే ఉపవాసం కాని శుష్కింపజేస్తూ శరీరాన్ని బాధపెడుతూ బాధపడుతూ ఇప్పుడైపోతుందా భగవంతుడా తొందరగా అర్ధరాత్రి అయింది ఆకలి వేస్తుంది రేపు పొద్దునే లేవంగానే ముందు కాఫీ తాగి టిఫిన్ చేయాలి ఇలాంటి నీకు అనిపిస్తున్నాయంటే ఈ రకంగా నువ్వు ఉపవాస ప్రయోజనం ఏదైతే ఆశించావో అది నెరవేరదు గుర్తుపెట్టుకో అని పరమాత్మ స్పష్టంగా చెబుతున్నారు మాం శరీరస్థం ఇంకా ఆయన చమత్కారంగా ఒక మాట అన్నాడు ఏంటయ్యా అంటే లోపల ఉన్న నన్ను మాడుస్తున్నారయ్యా మీరంతా కలిసి ప్రాణము నా ప్రాణం పోతుంది అంటాడు నా ప్రాణం గిలగిల కొట్టుకుంటుంది అంటాడు అట్లాగే నా ప్రాణం బాగలేదు అంటాడు ఈ ప్రాణం అనండి ఆత్మనండి పరమాత్మనండి జీవుడనండి అనండి ఏదైనా కానివ్వండి అది కాన్షియస్నెస్ జ్ఞానము కాబట్టి నీకేమవుతుంది ఉపవాసం ఉంటే నీకు ఆకలి వేసి ఇబ్బంది కలుగుతుంది బాధ కలుగుతుంది అబ్బా తట్టుకోలేకపోతున్నా అనిపిస్తుంది తట్టుకోలేకపోతున్నది ఏది తట్టుకోలేకపోతున్నావన్నటువంటి విషయం నీకు తెలియపరిచింది నీలో ఉన్న జ్ఞానమే కదా అంటే ఏమిటి ఆ జ్ఞానము బాధపడుతోంది బలహీనమవుతోంది ఇబ్బంది పడుతోంది ప్రజ్ఞానం బ్రహ్మ అన్నాం కదా కాబట్టి భగవంతుడు జ్ఞానం రూపంలోనే నీ ఎందుండి నువ్వు చేస్తున్న పనికి బాధపడుతున్నాడు అంటే ఇది భగవంతుణ్ణి కూడా బాధ పెట్టడమే అన్నటువంటి అర్థంలో కూడా ఈ వాక్యాన్ని పరమాత్మ చెప్పి ఉండవచ్చు మాం శరీరస్థం లోపల నన్ను కూడా మాడుస్తున్నారయ్యా మీ చాదస్థంతో అని పరమాత్మ స్పష్టంగా చెబుతున్నాడు ఇంకా అంటున్నారు త్రివిధో భవతి ఆహారస్త్వ వేదమిమం శృణు అర్జున ఈ ఉపవాస ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆహారం గురించి కూడా నీకు చెబుతా ఆహారం మూడు రకాలుగా ఉంటుంది అది ఏమిటయ్యా అంటే సర్వులకు ఆహారము కూడా మూడు విధములుగా ఉండును యజ్ఞ తపస్సు దానము వాటి భేదాలు విను ఆహారం గురించి తెలుసుకో అలాగే యజ్ఞమంటే ఏమిటి తపస్సు అంటే ఏమిటి దానం ఏంటి ఆయుస్సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనా రస్యా స్నిగ్ధా స్థిరా హృదయా సాత్విక ప్రియ సత్వగుణము కలిగి ఉన్నటువంటి వాడు ఇష్టపడేటువంటి ఆహారం మంచి గుణాలు పెంపొందించడం మంచి లక్షణాలు కలిగించడం మంచి ఆలోచనలు ఇవ్వటం సాత్విక ఆహారం యొక్క లక్షణం దానికి ఏం గుణాలు ఉంటాయిట అంటే ఆయువును పెంచుతుందిట మనోబలాన్ని ఇస్తుందిట శారీరక బలాన్ని ఇస్తుందిట ఆరోగ్యాన్ని ఇస్తుందిట సుఖాన్ని ఇస్తుందిట అలాగే దాంట్లో ఇంకా ఏముంటుంది ఏముంటే ఇవన్నీ లాభాలు మనకు వస్తాయి అంటే దాంట్లో బాగా రసం ఉంటుందిట రససిద్ధి చమురు ఉంటుంది బాగా అంటే ఆయిల్ కంటెంట్ రసము బాగా ఉంటుంది శరీరమందు చాలా కాలం శక్తినిచ్చు ఆహారము సాత్వికులకు ఇష్టము అంటే తిన తర్వాత చాలాసేపు ఆకలి కాకుండా చక్కటి బలాన్ని ఇచ్చేటువంటి ఆహారాన్ని సాత్విక ఆహారము అంటారు కాబట్టి ఇవి మనకు గ్రీనరీ ఏదైతే ఉందో ఆ గ్రీనరీ ఆకుకూరలు కూరగాయలు పండ్లు మంచి తృణధాన్యాలు ఇవన్నీ కూడా శాకాహారం క్రిందకు వస్తాయి కాబట్టి వాటి లక్షణాలు పరమాత్మ చక్కగా చెప్పారు ఆయు సత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధనా దీర్ఘాయువు కావాలంటే మంచి బలమైనటువంటి మానసిక స్థితి కావాలంటే శరీరము దృఢంగా ఉండాలంటే ఆరోగ్యం బాగుండాలంటే నీవు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి ఇలా కాకుండా ఈ ఆహారమేమో సాత్వికులకు ఇష్టంట ఇక రాజసికులకు ఎటువంటి ఆహారం ఇష్టమయ్యా అంటే కట్వా లవణాత్యుష్ణ తీక్ష్ణ రూష్ తీక్ష్ణ రూక్ష విదాహిన ఆహార రాజస శ్రేష్ట దుఃఖశోకమయ రజోగుణాన్ని పెంపొందించే ఆహారం అంటే కోపము అహంకారము గర్వము స్వాతిశయము డంబము ఇట్లాంటి లక్షణాలన్నీ రజోగుణ లక్షణాలు రాజసిక లక్షణాలు అని చెప్పుకున్నాం ఇవి ఎలా పెంపొందుతే నీ ఆహారంలో ఎలాంటి దోషాలుంటే పెంపొందుతాయా అంటే చేదు పులుపు ఉప్పు మిక్కిలి వేడి అంటే ఇవాళ మోడ్రన్ ఫుడ్ అనే పేరుతో మనం ఏదైతే ఆహారాన్ని ఇష్టపడుతున్నామో రకరకాల మిక్సర్స్ ఆహారాన్ని ఒక యాజిటీజ్గా తీసుకోకుండా దానికి ఇది మిక్స్ చేయటం దీనికి అది మిక్స్ చేయటం ఈ కొత్త ప్రయోగాలు ఈ టీవీల పుణ్యమా అంటూ మనం చూసేటువంటి వంటలు వంటకాలు వాటన్నిటిని కూడా మనం జాగ్రత్తగా పరిశీలించాలి నోటిలో ముద్ద పెట్టుకోబోయే ముందు నేను ఏం తింటున్నాను ఇది రాజసిక ఆహారమా సాత్విక ఆహారమా తామసిక ఆహారమా ఇది నాకు ఏం చేస్తుంది లోపలికి వెళ్ళి కాబట్టి ఈ అవగాహన ఉంటే మన ఆరోగ్యాలు బాగానే ఉంటాయి ఏది పడితే అది తినటం అనేటువంటిది శ్రేయస్కరం కాదయ్యా ఈ రజోగుణాన్ని పెంపొందించే రాజసిక ఆహార లక్షణాలు ఏంటంటే చేదుగా ఉండటం పుల్లగా ఉండటం ఉప్పు ఎక్కువగా తీసుకోవటం విపరీతమైన వేడి వేడి ఆహారాన్ని తీసుకోవటం కారం విపరీతంగా తీసుకోవటం అలాగే నూనె లేక ఎండిపోయినవి అలాగే విపరీతంగా దాహాన్ని కలిగించేటువంటి ఆహారాన్ని తీసుకోవటం ఇవన్నీ కూడా రజోగుణం ఉన్నటువంటి వాడు బాగా ఇష్టపడతాట ఎర్రగా కలుపుతాం ఆవకాయ కంచంలో పాత రోజులలో ఆ రకంగా ఉండేది ఏం చేస్తుంది లోపలికి వెళ్ళి మా వారికి కోపం ఎక్కువండి అంటే అలా అనబోయే ముందు మీ వారికి నువ్వు ఏం పెడుతున్నావు ఆహారం ఆయన ఆహార లక్షణాలు ఏంటి కారాన్ని బాగా ఇష్టపడుతున్నాడా ఉప్పు బాగా ఇష్టపడుతున్నాడా వేడిగా ఉండాలి నాకు అన్ని వేడిగా ఉండాలంటారు కాబట్టి విపరీతమైన చల్లటివి తాగడం విపరీతంగా వేడిగా ఉన్నవి తాగడం ఈ మసాలా ఫుడ్డు మాంసాహారము ఇవన్నీ రజోగుణ లక్షణాలు రాజసిక లక్షణాలని బాగా పెంపొందిస్తాయి కాబట్టి ఎవరికైతే కోపం వద్దనుకుంటున్నారో కామం వద్దనుకుంటున్నారో అహంకారం వద్దనుకుంటున్నారో గర్వం వద్దనుకుంటున్నారో వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలంటే మితాహారము హితాహారము తప్పనిసరిగా హితాహారము అంటే ఏది నీకు మేలు చేస్తుందో హితము చేస్తుందో అది ఆకుకూరలు ఉప్పు కారాలు చాలా మితంగా ఉండాలి ఉప్పు కాస్త తగ్గినా పర్వాలే కానీ అపరమితమైనటువంటి ఉప్పు వేసుకోవడం వల్ల ఏ పరిణామం జరుగుతుందో చెప్పారు కాబట్టి మితంగా ఉప్పు మితంగా కారం చక్కగా అన్ని సమపాలల్లో ఉంటే రుచి కలిగిస్తుంది ఆరోగ్యాన్ని కూడా కలిగిస్తుంది ఆహారం కాబట్టి కట్ల ఆమ్ల తట్వ ఆమ్ల లవణాత్యుష్ణ తీక్ష రూక్ష విదాహిన ఆహారాజ సేష్ట దుఃఖశోకమయ ఈ ఆహారంట ఈ చేదు పులుపు విపరీతంగా తీసుకోవటం ఉప్పు విపరీతంగా తీసుకోవటం మిక్కిలు వేడిగా ఉన్నటువంటి ఆహారం తీసుకోవటం ఇవి రజోగుణానికి గర్వము అహంకారము ఇట్లాంటి వాటికే కాదు దుఃఖము కూడా కలుగుతుందిట వాడు ఊరికి ఏడుస్తాడట అంటే మానసిక బలహీనుడు అవుతాడు రోగం ఉంటుంది వ్యాకులత్వం ఉంటుంది చెంచలత్వం ఉంటుంది స్థిరమైన మానసిక స్థితి ఉండదు తినేటప్పుడు బాగానే ఉంటుందిట కానీ తదుపరి ఈ బాధా లక్షణాలన్నీ వస్తాయా అని చెబుతూ క్రూర జంతువులు మనం చూస్తూ ఉన్నాం ఆ జంతువులన్నీ కూడా ఇట్లాంటి వాటిని ఈ రాజసిక ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడతాయి కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మన ఆహారం ఎట్లా ఉందో మనం చూసుకొని సంస్కరించుకోవాలి ఇక చివరిగా చెప్తున్నారు యాతయామం గతరసం పూతి పర్యూషితం భోజనం తామస ప్రియం సాత్విక ఆహారం అంటే ఏంటో చెప్పాడు దాని లక్షణాలు చెప్పారు రాజసిక ఆహారం అంటే చెప్పారు దాని లక్షణాలు చెప్పారు ఇప్పుడు తామసిక ఆహారం గురించి చెబుతున్నారు వండిన తర్వాత ఒక జాము కాలం అంటే ఆహారము వండిన తర్వాత మూడు గంటలు దాటితే అది తామసిక ఆహారం అవుతుంది దాంట్లో తామసిక లక్షణాలు ప్రవేశిస్తాయి కాబట్టి వంట అయిపోయినాక మూడు గంటల లోపు భోజనం చేయాలి ఈ ఆత ఆమం గతరసం వండిన తర్వాత జాము గడిచింది పూతి పరిషితం చేయత్ సారము లేనిది దుర్గంధ పాచిపోయింది ఇష్టమైంది చామేద్యం వచ్చిష్టమపిధ్యం ఎంగిలిబడ్డ ఆహారం అశుద్ధమైన ఆహారం భోజనం తామస ప్రియం ఇలాంటి ఆహారాలు తామస గుణము కలిగినటువంటి వాళ్లకు ఇష్టంట కాబట్టి ఫ్రిజ్లో పెట్టే పదార్థాలన్నీ ఇట్లాంటి లక్షణాలు బాగా కలిగి ఉంటాయి కాబట్టి ఎప్పుడో వండి ఫ్రిడ్జ్లో పెట్టామంటే అది పాడైపోకుండా ఉండే ప్రయత్నమేగా మనం చేశాం కాబట్టి వండిన తర్వాత మూడు గంటల లోపు ఆహారం తినాలని చెబుతున్నారుగా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఫ్రిడ్జ్లో పెట్టబడినటువంటి ఆహారము నీకు తీసుకొచ్చేటువంటి ఇబ్బంది ఏంటయ్యా అంటే రోగాన్ని తీసుకొస్తుందిట బాధను తీసుకొస్తుంది అలాగే అనేక రకాల సమస్యలు వస్తాయి ఆరోగ్య సమస్యలు వస్తాయి బద్ధకము సోమరితనము నిద్ర కార్యదక్షత లేకపోవటం ఎప్పుడూ డల్గా ఉండటం ఏదైనా పని చెప్తే యాక్టివ్గా చేయలేకపోతున్నాడు అంటే ఒక్కసారి వాడి ఆహారం అలాగే విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు చెప్పినటువంటి మాట యు టెల్ మీ వాట్ ఈట్ ఐ విల్ టెల్ ఆర్ నువ్వు ఏ ఆహారం తింటావో చెప్పు నువ్వు ఎలాంటి వాడివో నీ దగ్గర లక్షణాలు ఏంటో నువ్వు యాక్టివ్గా ఉండేవాడివో డల్ గా ఉండేవాడివో పనికి వస్తావో పనికి రావో అసలు ఆధ్యాత్మికత నీకు వంట పడుతుందో పనికిరాదో అన్నీ చెబుతానని చెప్పి ఆ మహానుభావుడు చక్కటి ఒక వాక్యాన్ని చెప్పారు కాబట్టి ఒక ఆహారానికి ఎంత శక్తి ఉంది అంటే అది నీ దక్షతను పెంచుతుంది నీ టాలెంట్ను పెంచుతుంది నీ ఇంటలెక్ట్ను పెంచుతుంది నీ హెల్త్ని పెంచుతుంది అలాగే నీ లైఫ్ స్టైల్ని కూడా మారుస్తుంది అంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి మితాహారం తీసుకోవాలి గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఆహారాన్ని అంటే వండిన మూడు గంటల లోపు ఆహారం తీసుకునే ప్రయత్నం చేయాలి అందులో ఆకుకూరలు కాయగూరలు ఉండాలి గ్రీనరీ ఉండాలి చక్కగా పాలు పండ్లు ఇట్లా తాజాగా ఉండేటువంటి ఆహారాన్ని ప్రిఫర్ చేయాలయా అప్పుడు మాత్రమే నువ్వు సాత్విక లక్షణాలు పొందుతావు ఆ సాత్విక లక్షణాన్ని కూడా దాటిన తర్వాత శుద్ధ సాత్విక లక్షణాలు అంటే దైవ లక్షణాలు నీకు కలుగుతాయి పరమాత్మ తెలియజేస్తున్నారు స్వస్తి శాంతి మంత్రం ओ वरुणः शन्नो भवत् भवत्यमा शन्न इंद्रो बृहस्पतिः शन्नो विष्णुक्रम नमो ब्रह्मणे नमस्ते वाव प्रत्यक्षम ब्रह्मासी ताम प्रत्यक्ष ब्रह्म वदिष्या वदिष्यामी सत्यम वदिषम तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्तिः शुभम्